తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే పరిస్థితులే లేవన్నారు బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డి. అటు దేశంలోనూ ఇదే పరిస్థితి ఉత్పన్నమవుతుందన్నారు. అంబర్పేట్ నుంచి నాలుగోసారి శాసనసభ్యుడిగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెడతానంటోన్న కిషన్ రెడ్డితో మా ప్రతినిధి వర్మ ఫేస్ టు ఫేస్. ఎన్నికలు వచ్చాయి, అయిపోయాయి, ఇప్పుడు ఇంకా ఫలితాలే బ్యాలెన్స్ ఉన్నాయి. ముఖ్యంగా 11వ తేదీ ఫలితాలు రానున్నాయి. ఇప్పటికే ఫలితాలకు సంబంధించి కూడా బ్యాలెట్ బాక్స్లో నిక్షిప్తమైన ఉన్న పరిస్థితి అయితే ఉంది. దీని గురించి మనతో మాట్లాడటానికి బీజేపీ సీనియర్ నేత అలానే అంబర్పేట బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి మనతో ఉన్నారు. సార్, ఎలా అనిపిస్తుంది? బ్యాలెట్ బాక్స్లో అయితే ఫలితాలు ఉన్నాయి, ఎటువంటి ఆతృత ఉంది? ఏ రకమైనటువంటి ఆతృత లేదు. ఖచ్చితంగా నేను శాసనసభ్యుడిగా అంబర్పేట నుంచి నాలుగోసారి విజయం సాధిస్తాను. మా అంబర్పేట ప్రజల అనురాగాలు ఆశీస్సులతో నేను తప్పకుండా మరి శాసనసభకు వెళ్ళి ప్రజా సమస్యల మీద గొంతెత్తుతానని మనవి చేస్తా ఉన్నాను. సార్, ప్రధానంగా ఎగ్జిట్ పోల్స్ కానీ అలానే నిన్న లగడపాటి సర్వే వచ్చింది, కొంతమంది టీఆర్ఎస్ అని అంటున్నారు, కొంతమంది మహాకూటమి అంటున్నారు, ఏ విధంగా అనిపిస్తుంది మీరు చూస్తుంటే? సార్, ఇంకా తేలాల్సినటువంటి అవసరం ఉంది. సాధ్యమైనంత వరకు ఈరోజు దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో తిరిగి వచ్చేటువంటి అవకాశాలు లేవు. గతంలో మనం అనేక రాష్ట్రాల్లో చూశాము, వరుసగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోతూ ఉంది. మరి ఈ తెలంగాణలో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రావడం అనేది సమస్య ఉత్పన్నం కాదని నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. ముఖ్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే బీజేపీ టీఆర్ఎస్తో కలిసి ప్రభుత్వానికి ఏమన్నా పార్టిసిపేషన్, ఎందుకంటే మీ నాయకులు కానీ ఇప్పటికే చెప్పున్నారు ఇక్కడ ఏర్పాటు చేయ ప్రభుత్వంలో బీజేపీ కీలకంగా ఉండబోతుంది. ఆ సమస్య ఉత్పన్నం కాకపోవచ్చు. ఆ పరిస్థితి ఏదైనా వస్తే పార్టీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది తప్ప నా స్థాయిలో నేను ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉండదని చెప్పి భావిస్తున్నాను. సార్, వేల ఓట్లు గల్లంతాయని, ముఖ్యంగా బీజేపీ సంబంధించి కానీ నార్త్ ఇండియన్ సంబంధించిన ఓట్లు గల్లంతాయని నిన్న చాలా నియోజకవర్గాలు, మల్కాజ్గిరి కానీ లేకపోతే మీ నియోజకవర్గం కానీ లేకపోతే ఇక్కడ ఓల్డ్ సిటీలో కొన్ని నియోజకవర్గాల్లో కూడా వచ్చినాయి. సార్, కొంతమంది మేము అప్లై చేసినా కూడా 3 నెలల క్రితం ఇంకా మాకు కొత్తగా ఎన్రోల్ కాలేదు అనేది కూడా చాలా మంది ఆవేదించింది. అపార్ట్మెంట్ వాసులు కూడా చాలా మంది పోయారు. ఏ విధంగా చూడొచ్చు ఈ కుట్ర జరిగిందని? ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యము, ఎలక్షన్ కమిషన్ వైఫల్యము. పదే పదే మేము ఎలక్షన్ కమిషన్ కలిసి విజ్ఞాపన పత్రాలు ఇచ్చి వివరాలు ఇచ్చినప్పటికీ కూడా చివరకు మేము ఇంటింటికి తిరిగి మా పార్టీ వాలంటీర్స్, మా పోలింగ్ బూత్ ఏజెంట్స్ ఇంటింటికి తిరిగి మేము ఫోటోలు వివరాలు కలెక్ట్ చేసి సబ్మిట్ చేసినప్పటికీ, ఆన్లైన్లో పంపించినప్పటికీ కూడా వేలాది ఓట్లు ప్రజలు స్వచ్ఛందంగా దరఖాస్తు చేసుకున్నప్పటికీ కూడా ఆ వేలాది ఓట్లను మరి ఓటర్స్గా నమోదు చేయలేదు. ఇది ప్రభుత్వం యొక్క యంత్రాంగం యొక్క వైఫల్యము. కాబట్టి నేను ఈ సందర్భంగా ఎలక్షన్ కమిషన్ కోరేది ఒకటి, ఏదైనా ఒక బూత్కు ఒక ఆఫీసర్ను పంపిస్తే ఒక్క ఓటు కూడా మరి ఎన్రోల్మెంట్ కాకుండా ఉండకూడదు, ఒక్క ఓటు కూడా తీసేయకూడదు నిజమైనటువంటి ఓట్లను. ఆ రకంగా అకౌంటబిలిటీ పెట్టి ఆ రకంగా ఎవరైనా పొరపాటు చేస్తే అధికారి మీద యాక్షన్ తీసుకుంటాము, చర్య తీసుకుంటామని చెప్పి చట్టంలో మార్పు తీసుకొస్తేనే తప్ప ఈ సమస్యకు పరిష్కారం కాదు. ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటు హక్కును అధికారులో, క్లర్కులో, ఫీల్డ్ ఆఫీసరో, లేకపోతే రాజకీయ దృక్పథంతో, సిద్ధాంతమైన దృక్పథంతో, ఐడియాలజీ కారణంతో ఓట్లు తీసేయడం అనేటువంటిది న్యాయం కాదు. ఇది పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకము. ప్రభుత్వము, ప్రభుత్వ యంత్రాంగము ఈ విషయంలో కఠినంగా వివరించాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్ కమిషన్ కూడా దీన్ని తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరమని నేను భావిస్తా ఉన్నాను. ఇది ముఖ్యంగా బీజేపీకి డబుల్ డిజిట్తో రావడంతో పాటు ఏదైతే ఇప్పటి వరకు సుడిగాల పర్యటనలో ఇదంతా జరుగుతుందో దీన్ని పార్లమెంట్ ఎలక్షన్ వరకు కొనసాగింపు ఉంటుందని కిషన్ రెడ్డి చెప్తున్నారు. ఓటర్ స్టూడియో.